ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ సారీస్ చూపించబోతున్నాను. ఇవి టోటల్ గా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అన్నమాట. నేను ఈ ఫ్రేమ్ ఎందుకు పెట్టానంటే మా అన్నయ్యని చూపించి చాలా రోజులు అయింది, నాకు ఎందుకో ఈ రోజు ఇంకా బాగా నచ్చేస్తున్నాడు ఆయన, అందుకోసం అని చూపించాలని చెప్పేసి నేను మీకు ఇటువైపు నుంచి ఫ్రేమ్ పెట్టా. ఇప్పటి వరకు పాపం దివ్య వాటర్ ఆయన మీద పడేలాగా పెట్టింది ఇంకొక సైడ్ నుంచి, కానీ అది మాకు సెట్ అవ్వలేదు. చాలా బాగుందండి, ముద్దగా కనిపిస్తాడు అనమాట ఆయన. ఈ రోజు నేను మీకు పార్టీ వేర్ కలెక్షన్ శారీస్ అయితే చూపిస్తాను. చాలా మంచి కలెక్షన్ అనమాట. ఇది మనకి పేపర్ సిల్క్ మెటీరియల్లో వచ్చినటువంటి శారీస్. శారీస్ అన్నీ కూడా 5 కలర్సే వచ్చాయి. 5 కలర్స్ కూడా నేను కట్టుకుని చూపిస్తాను. ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగలేదు అనేది తీసేసేయడానికి ఏది లేదు. అన్ని కలర్స్ కూడా ఆసమ్ ఉన్నాయన్నమాట. ఓకే, మీకు ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని తెలుసు, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి నేనైతే రెగ్యులర్గా చెప్పేదే చెప్తూ ఉంటా. ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయి కదా, 3 నంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు. మీరు ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి శారీకి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాము, ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి. నెంబర్కి పంపించి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మీ నెంబర్ వేసి మేము శారీ పక్కన పెడతాము, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగారనుకో, అవైలబుల్ ఉంటే కనుక ఉంది అని చెప్తాం, ఒక చీరన్న ఉంది అని చెప్తాం. ఈ లోపు మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ వేరే వాళ్ళ మెసేజెస్ చూడడానికి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా పే చేస్తామంటే ఆ చీర ఇచ్చేస్తాం, మీకు ఉంది అని చెప్పామని చెప్పి మీరు మనీ పే చేస్తారు. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మీరు నిజంగా ఈ శారీస్ నచ్చి తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా శారీ ఉంటే పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ప్లీజ్. ఓకే, శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి. అమ్మ నంబర్ ఇమ్మా, ప్రతి శారీకి కూడా మేము నంబర్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే నేను ఈ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం దగ్గరగా ఉంటాయండి ఇవి. ఇది మనకి బ్రింజాల్ కలర్ అనమాట. ఇది శారీ నెంబర్ 1. మీరు ఇలా నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని పెడితే కనుక మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మనకి మెటీరియల్ వచ్చేసి పేపర్ సిల్క్ మెటీరియల్, క్లాసీ లుక్ ఉంటుంది. టోటల్గా ఇది మనకి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. దగ్గరగా ఒకసారి చూపిస్తాను. టోటల్గా సిల్వర్ వర్క్తో మనకి స్కాలప్ బోర్డర్ వస్తుంది అనమాట. సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది స్కాలప్ బోర్డర్. ఓకే, తర్వాత లైన్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ అండ్ ఒక జిగ్జాగ్ లాగా లైన్ తీసుకున్నారనమాట. శారీ మొత్తం వస్తుందండి. అలాగే మనకి పళ్ళు చూసినట్లయితే కనుక సేమ్ లైన్సే కంటిన్యూ చేశారు. ఈ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ అవ్వడం వలన దాని మీద మనకి సిల్వర్ కలర్ వర్క్ అనేది వచ్చేసరికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ కుచ్చిళ్ళల్లో చూడండి, కుచ్చిళ్ళల్లో కూడా మీకు హాఫ్ పార్ట్ వరకు, అంటే మనకి మామూలుగా ఇలా అనుకుంటే ఇలా వస్తుంది కదా, ఇక్కడ వరకు మాత్రం మనకి చక్కగా వర్క్ అంతా కూడా కంటిన్యూ చేశారు. శారీకి బోర్డర్ చూపిస్తాను నేను మీకు. బ్లౌజ్, ఈ బ్లౌజ్ చూడండి, టోటల్గా మనకి హెవీ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లా ఇదే కవర్ అయిపోతుంది, క్లాసీగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టి చూపిస్తా, ఇవ్వండి, ఇలా చాలా నిండుగా ఉంటుంది, చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. అలాగే మిగిలిన పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. ఇది వర్క్, ఇది క్వాలిటీ అనేది మీరు ఎలా చూడొచ్చు అంటే ఇలాంటి డిజైన్తో చాలా శారీస్, చాలా ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేసేది అంటే ఇలా వస్తుందండి. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కొంచెం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేస్తారనమాట. ఆ ఫినిషింగ్ అంత మంచిగా ఉంటుంది. తర్వాత ఇది మనకి పోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తర్వాత మనం వాటర్లో డిప్ చేసినప్పుడు ఈ పేపర్ మొత్తం కూడా పోతుంది, తీసేస్తారనమాట. వాటర్లో డిప్ చేసినా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం తీసేయచ్చు, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు తీసేస్తేనే బెటర్ అండి ఇది. ఎందుకంటే మనం స్టిచ్ ఇలాగే చేసేసుకున్నాం అనుకో, వాటర్లో డిప్ చేసినప్పుడు అది పోతుంది అని చెప్పాను కదా, ఆ లైనింగ్కి ఈ క్లాత్కి మధ్యలో ఉండిపోతుంది. మీరు ఇంటికి ఈ పార్సల్ వచ్చిన తర్వాత నీట్గా ఇలా తీసేశారనుకోండి, వర్క్ పరంగా మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే స్టిచ్చింగ్ మంచిగా ఉండడం కోసం మాత్రమే వాళ్ళు ఇది ఈ మెటీరియల్ యూజ్ చేస్తారు. ఓకే, జాగ్రత్తగా తీసేసేయండి. దీంతో మీరు లైనింగ్ వేసి స్టిచ్ చేయించుకోవద్దు, నానిన తర్వాత ఇది ఊడిపోతుంది కాబట్టి. ఇది పేపర్ మళ్ళీ కుట్టేసిన దాంట్లో ఉండిపోయి చాలా ఆడ్గా కనబడుతూ ఉంటుంది. నేను అందుకనే మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇలా చక్కగా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా పీకేసేయండి. ఇలా తెలియకుండా కుట్టించేసుకున్నారు అనుకో ఆ బ్లౌజ్ నాశనం అయిపోతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక శారీ కూడా చక్కగా కట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ నెంబర్ 2, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి పికాక్ గ్రీన్ కలర్ శారీ అండి. డార్క్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. టోటల్గా మనకి శారీ అంతా లుక్ వైజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది.
ఎట్లాగో ఇందులో వచ్చింది సిల్వర్ కలర్ వర్కే కాబట్టి నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ వేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ బ్లౌజ్ అయితే ఇంకా అన్ని చీరలకి పెట్టేద్దాం, మ్యాచ్ చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయా. సేమ్ టైప్ ఆఫ్ పళ్ళు అనమాట, స్కాలప్ బోర్డర్ వస్తుంది చిన్నగా, అది కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారంటే మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ ఆల్సో సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది, పేపర్ సిల్క్ మెటీరియల్, పేపర్ సిల్క్. ఓకే, ట్రాన్స్పరెంట్ ఉంటుందా అంటే మీరు, నేను వేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి మీకు ఈ మాత్రం మీకు సిల్వర్ కలర్ బ్లౌజ్ వేశారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అదే మీరు సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తే కనుక అసలు ట్రాన్స్పరెన్సీ అనేది పెద్దగా తెలీదు, కానీ ఈ మెటీరియల్ పేరే పేపర్ సిల్క్ కాబట్టి కొంచెం ఉంటుంది. స్టెప్స్ పెడితే అయితే ఉండదు, కానీ మనకి ఫ్రీ ఫ్లో వదిలేస్తే, మనకి ఆ పళ్ళు అనేది వదిలేస్తే మాత్రం కొంచెం కనిపిస్తే కనిపించవచ్చు, మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను సిల్వర్ కలర్ కాంట్రాస్ట్ ఉన్నాను కాబట్టి బ్లౌజ్లో మీకు ఇది తెలుస్తుంది, సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తే కనుక అసలు ఏం తెలియదు. ఓకే, నేను నెక్స్ట్ మీకు ఇంకొక సారీ చూపిస్తా. సారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్, ఎందుకంటే ఉన్న 4 కలర్స్ కూడా కొంచెం దగ్గర దగ్గర, గ్రీన్ కలర్లో దగ్గర, అలాగే మనకి గ్రేప్ కలర్లో కొంచెం దగ్గర, అంటే బ్రింజాల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ దగ్గర దగ్గరగా అట్లా వచ్చాయండి. సో అందుకోసం మీరు తప్పకుండా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి. వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ అయితే తీసేసుకుంటాం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది కలర్ కాంబినేషన్, ఇది గ్రేప్ కలర్ వచ్చిందనమాట, ఇది పేపర్ సిల్క్ మెటీరియల్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు సేమ్ ఉంటుంది అనమాట, శారీలో అన్ని కూడా క్రాస్ లైన్స్ వచ్చినాయి. కింద కుచ్చిళ్లలో చూసినట్లయితే కనుక సేమ్ యాస్టీజ్ లైన్స్ ని హాఫ్ వర్క్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుందండి, హ్యాండ్స్ కి ఇక్కడ వరకు వచ్చేలాగా మనకి ఫుల్ వర్క్ అనేది ఇలా ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ దాంట్లో ఫ్లవర్ షేప్ కొంచెం వేరేగా ఉంటుంది, అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉన్న ఫ్లవర్ షేప్ వేరు, ఇక్కడ ఉన్న ఫ్లవర్ షేప్ వేరు, కాకపోతే సిల్వర్ కలర్ వర్క్ అండ్ స్కాలప్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. టోటల్ గా మీకు శారీ లుక్ వైజ్ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది, స్లిమ్ గా కనపడడానికి ఇలాంటి ఫాలోయింగ్ ఫాబ్రిక్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా. శారీ నెంబర్ 4 నంబర్తో సహా స్క్రీన్ షాట్, అస్సలు మిస్ అవ్వద్దు. శారీ చూడండి, మీకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. నేను మొత్తం వెనక వరకు వెళ్తున్నాను కదా, డిజైన్ అంతా కూడా ఎంత చక్కగా హైలైట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. మెటీరియల్ వచ్చేసి పేపర్ సిల్క్ మెటీరియల్ మీద వర్క్ అయితే వచ్చింది, ఫుల్ సిల్వర్ కలర్ వర్క్ వచ్చింది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ 4 కలర్స్ కూడా డార్క్ కలర్సే చూసాం, నెక్స్ట్ చూడబోయే కలర్ మాత్రం చాలా మంచి కలర్. అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, శారీలో బ్లౌజ్ సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఓకే, పార్సిల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు, స్టార్టింగ్ నుంచి వీడియో ఉండాలి, కాస్త కెమెరాకి కనిపించేలాగా వీడియో అయితే తీయండి. అలాగే మీకు పోస్టల్ సర్వీస్ అయితే గనక ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ కి పంపించండి అని మాత్రం మెన్షన్ చేయండి. మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి అందరూ కూడా. అలాగే మీ శారీ ఇంటికి రీచ్ అయ్యే వరకు పోస్టల్ అయితే మాత్రం మేము చెప్పిన డేట్ లోపు కనుక మీకు రాకపోతే ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేసి మీరు ఒకసారి ఎవరితో అయినా ఆ ప్యాక్ ఫోటో ఎవరితో అయినా పంపిస్తే, మీకు పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తే వాళ్ళు మీరు దాని మీద ఉన్న ట్రాకింగ్ నెంబర్ చూసి మీ పార్సిల్ మీకు ఇచ్చేస్తారు. ఇలా ఎప్పుడు అంటే అత్యవసరమయ్యుండి వాళ్ళు ఏంటంటే బాగా లేట్ చేస్తూ ఉంటారండి పోస్టల్ డిపార్ట్మెంట్. సో అలాంటి టైంలో మనకి అత్యవసరం నీడ్ ఉంది ఆ సారీ అంటే కనుక అలా చేయొచ్చు, లేదు అంటే కనుక ఒక 2 డేస్ అయితే వెయిట్ చేస్తే వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ కట్టుకుని మీకు చూపిస్తా. రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీదే ఉన్నాయి. కింద ఉన్న 3 నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది, స్కానర్ పంపిస్తారు. లేదు మాకు స్కానర్ చేయడం రాదు, స్కాన్ చేయడం అంటే కనుక మీరు డైరెక్ట్గా నంబర్కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయొచ్చు. ఓకేనా, టోటల్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. అలాగే సేమ్ అన్షూట్ ఆఫీస్ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాంట్లో కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మీరు అక్కడి నుంచి చూసి కూడా చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. శారీ నెంబర్ 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఈ కలర్ మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మన సిస్టర్స్ మాత్రం చాలా మంది నేను ఒక స్టోన్ వర్క్ లో అనుకుంటే ఈ శారీ కట్టుకున్నా ఫస్ట్ శారీ, తర్వాత మిగిలిన శారీస్ అని నార్మల్గా చూపించాను ఇట్లా పెట్టి,
ఈ శారీస్ ని కనీసం ఒక 100 మంది అన్న ఈ కలర్ ని, ఈ శారీస్ కాదు సారీ, ఈ కలర్ ని మాత్రం ఒక 100 మంది అన్న అడిగే ఉంటారండి. చాలా బాగుంటుంది ఈ కలర్. ఒకసారి నేను టోటల్ గా బ్యాక్ సైడ్ వెళ్తున్నాను చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ కానీ శారీ మొత్తం కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సేమ్ సిల్వర్ కలర్ వర్క్, అలాగే ఇది మనకి మెటీరియల్ పేపర్ సిల్క్ మెటీరియల్, దాంట్లో లైట్ గా లిటిల్ బిట్ మనకి టిష్యూ అనేది మిక్స్ ఉంటుంది. చూసుకోండి టిష్యూ లైట్ లిటిల్ బిట్ మనకి షైనింగ్ అయితే ఉంటుంది, క్లాత్ డల్ గా అయితే ఉండదు. ఓకే, సేమ్ మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు, ఇలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా. డార్క్ కలర్స్ ఇది ఒక్కటే మనకి కొంచెం అటు ఇటు కాకుండా మీడియం కలర్ ఉంటుంది, మిగిలిన అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఏ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ఫెస్టివల్ కి. నెక్స్ట్ వచ్చేది మనకి క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి ఉంది కాబట్టి ఫెస్టివల్ కి ముందు నుంచే మీరు షాపింగ్ అయితే చేసేసేయండి. అప్పటికప్పుడు హడావిడి పడితే కనుక మనకి ఒక్కొక్కసారి ఫెస్టివల్ సీజన్ లో మనకి ఎక్కువ బల్క్ లో ఉంటాయి కాబట్టి పార్సిల్స్ కొరియర్స్ కూడా మనకి లేట్ అవుతూ ఉంటాయి. అలాంటిది లేకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచి మీకు నచ్చిన శారీస్ షాపింగ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. ఓకే, మీకు అంత ప్రాసెస్ చెప్పున్నాను. ఓన్లీ ఇక్కడ ఉన్న 3 నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్లోకి రండి, అది కూడా వాట్సాప్ మాత్రమే. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.